హాయ్ వెల్కమ్ టు అలో టీవీ సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది కేసీఆర్ వరంగల్ వచ్చిన ప్రతిసారి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో బస చేసి ఆతిథ్యం స్వీకరించేవారు రానున్న కేసీఆర్ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించనున్నారు ఇప్పుడు ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కాలం నుంచి మొదలుకొని సీఎం హోదాలో మొన్నటి ఎంజీఎం ఆసుపత్రి పర్యటన వరకు వరంగల్ ఎప్పుడు వచ్చినా లక్ష్మీకాంతారావు ఇంట్లోనే ఆయన బస్సు ఏర్పాటు చేసేవారు కానీ అనుహ్యంగా కడియం ఇంటికి కేసీఆర్ రావడం ఆసక్తి రేపుతుంది గత కొంతకాలంగా కడియం శ్రీహరిని పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పక్కన పెడుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది ఇక బీజేపీ వైపు కడియం చూస్తున్నారని మరికొందరు అనుకుంటున్న సమయంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం టీఆర్ఎస్లో ఈటల ఎపిసోడ్పై ఆసక్తికర చర్చ నడుస్తున్న సమయంలో పార్టీని వదిలి వెళ్లిన ఈటల రాజేంద్రపై కడియం శ్రీహరి ఘాటు విమర్శలు చేశారు ఈటల కమ్యూనిస్టు కాదు ఫ్యూడలిస్ట్ అని ఆయన విరుచుకుపడ్డారు సోషలిస్టు అంటూరే అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు డోస్ కూడా పెంచారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు కడియం శ్రీహరి అయితే అనూహ్య రాజకీయ పరిణామాలతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ వెను వెంటనే డిప్యూటీ సీఎంగా అనుకోని పదవి వదిలించింది ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు శ్రీహరి టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక క్యాబినెట్లో చోటు దక్కలేదు దాంతో ఎమ్మెల్సీగానే ఉండిపోయారు ఆయన ఎప్పుడు చేతిలో ఎలాంటి పదవి లేదు ప్రస్తుతం తెలంగాణ శాసన శాసనమండలిలో గవర్నర్ కోటాలో కలిపి ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి వీటిల్లో టీఆర్ఎస్ ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది పార్టీలో చాలామంది ఆశావాహులు ఉన్నారు ఎవరి స్థాయిలో వారు లాబింగ్లు చేస్తున్నారు కూడా పార్టీ అవసరాలు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కవచ్చని ఆపై మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తుంది తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కడియం ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆయనకు తిరిగి ఎమ్మెల్సీ పదవితో పాటు అధిక ప్రాధాన్యత గల పదవి ఖాయమన్న చర్చ ఉమ్మడి వరంగల్ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది